శుభ దినం అంటే ఏంటో తెలుసా? శుభ శుక్రవారం అంటే ఏంటో తెలుసా? నువ్వు మొయ్యాల్సిన భారాన్ని ఆయన మోస్తున్నాడు, నువ్వు ఏడవాల్సిన ఏడుపు ఆయన ఏడుస్తున్నాడు, నీ మీద పడవలసిన కొరడా దెబ్బ ఆయన మీద పడింది. ఇంత ముళ్ళుతోటి పొదన అల్లి ఆ తల మీద పెట్టి అలా చేతులతో దింపితే దిగట్లేదని కర్ర తీసుకొని కొడితే ఆ ముళ్ళు ఇక్కడ దిగిన ముళ్ళు ఈ కళ్ళలోకి బయటకు వచ్చేసింది. వాళ్ళు కొట్టిన ఆ చైన్స్ తోటి కొట్టిన ఆ కుట్టుడితో మాంసం ముద్ద దాంతో పాటు అలా పెరికొచ్చేసిందండి. నీ మీద పడాల్సిన దెబ్బ అది, నీ ఒంటి మీద పడాల్సిన దెబ్బ ఆయన మోస్తున్నాడు. ఎవరి కొరకు? నీకు రావాల్సిన దెబ్బ ఆయన మోస్తున్నాడు. నువ్వు ఏసయ్య కొరకు ఏం చేస్తున్నావు? ఒక్కరోజైనా ఏసయ్య గురించి ఒక్క చిన్న ప్రాణార్పణ ఏమైనా చేయగలిగినవా నువ్వు? ఏ త్యాగం చేసుకున్నావు ఏసయ్య కొరకు? నువ్వు ఏసయ్యని ఏ రోజైనా మహిమపరుచున్నావా? ఏసయ్యని ఎప్పుడైనా నీ నోటితో ఘనపరుచున్నావా? నీ జీవితాంతం నువ్వు రుణపడి నువ్వు ఎన్ని కార్యాలు చేసినా ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు.